ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని కార్మిక వర్గ విముక్తికి ప్రాతిపదిక అయిన సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాని మౌలిక సూత్రాలను వివరించే కమ్యూనిస్ట్ ప్రణాళిక మార్క్స్ ఎంగెల్స్ రాసిన ఆ పుస్తకాన్ని మీరు మనమందరం 21వ తేదీన చదివాం. మతోన్మాదం మతతత్వం దాని గురించి ఒక ప్రాథమికమైన అవగాహన రావడంతో పాటు అది ఇప్పుడు ప్రత్యక్షంగా మనం పోట్లాడాల్సినటువంటి ఒక శత్రువు, దాన్ని ఎదిరించి పోరాడడం అనేటువంటిది ఒక తక్షణ ముఖ్య కర్తవ్యంగా మన ముందుకు వచ్చి ఉన్నది. రాజకీయంగా బీజేపీని ఓడిస్తే సరిపోతుంది అనేటువంటి పరిమితమైన అవగాహన నుంచి బయటపడాలి. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతే మతోన్మాద ప్రమాదం తప్పిపోయినట్టే అనుకునేటటువంటి ఆలోచన సరైంది కాదు. ఆ ప్రమాదం ఇంకా లోతైనది, ఇంకా మన దేశంలో ప్రజల నరనరానికి అది ఇంకించేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. ఈ ప్రయత్నం ఎక్కడ మొదలైంది, ఇది ఎక్కడికి దారి తీస్తుంది, దీన్ని ఎలా ప్రతిఘటించాలి, ఇలాంటి విషయాల మీద ప్రాథమికమైన అవగాహన కలిగించడం కోసం మనకి బిపిన్ చంద్ర ఆయనతో పాటు ఢిల్లీ చరిత్రకారుల బృందం ఒక దాదాపు 10 మంది ప్రముఖ చరిత్రకారులు ఒక పుస్తకం రాశారు ఇంగ్లీష్ లో, కమ్యూనలిజం ఎ ప్రైమర్. ప్రైమర్ అంటే ప్రాథమిక గ్రంథం. మొట్టమొదట మనకి తెలుగులో పాతకాలంలో పెద్ద బాల శిక్ష అది మొట్టమొదట చెప్పేవాళ్ళు. అలాగే కమ్యూనలిజం కి సంబంధించిన పెద్ద బాల శిక్ష ఏది అంటే ఈ పుస్తకం, దాన్ని తెలుగులో కమ్యూనలిజం ఎ ప్రైమర్ అనే పుస్తకాన్ని తెలుగులో మన వాళ్ళు అప్పుడే అనువాదం చేశారు. దాని పేరు మతోన్మాదం పుట్టుక పరిణామం నివారణ. ఆ పుస్తకాన్ని మీరు ఒకసారి చూడండి, మతోన్మాదం పుట్టుక పరిణామం నివారణ, బిపిన్ చంద్ర, ఢిల్లీ చరిత్రకారుల బృందం. ఈ పుస్తకం మనకి చాలా ముఖ్యమైనటువంటి గ్రంథంగా ఉంటుంది. ఆచరణకి ఉపయోగపడే విషయాలు కూడా దీనిలో చాలా స్పష్టంగా రాశారు. అలాగే నవ తెలంగాణ పబ్లికేషన్స్ వాళ్ళు ఇంకొక పుస్తకం కూడా వేశారు, బిపిన్ చంద్ర రాసింది, అది మతం మతోన్మాదం, మతం మతతత్వం మతోన్మాదం. ఈ మూడు పదాలు, మూడింటికి తేడా ఉంది, ఈ మూడింటి గురించి కూడా రాశారు. నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ రెండు పుస్తకాలని మీరు చదవండి. ఇందులో చాలా క్లియర్ గా చివరి చాప్టర్ లో రాశారు, లౌకికవాదులు లౌకిక శక్తులు చేయవలసింది ఏమిటి, లౌకికవాదులు లౌకిక శక్తులు చేయవలసింది ఏమిటి చివరిది. ఇది కూడా ఆచరణ. ఇందులో 17 పాయింట్ల కింద మనం ఏ రకంగా ఆచరణలో ఎలాగ దాన్ని ఎదుర్కోవాలి, ఖండించడం అనేది కాదు, ఇంకా పెద్ద పని అది. మతోన్మాదాన్ని మతతత్వాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది ఒక పెద్ద పని, దీర్ఘకాలిక కృషి. రేపు యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా ఆ ప్రమాదం వెంటనే తప్పిపోదు. 2024 ఎన్నికలలో ఒకవేళ మోడీ గవర్నమెంట్ ఓడిపోయినా కూడా ప్రమాదం పూర్తిగా తప్పిపోదు, ఒక అడుగు వెనక్కి వెళ్తుంది అంతే.